శ్రీ గురుభ్యో నమః శుభం ప్రియాత. తులారాశి వారికి మే మాసం 2018 ఏ విధంగా ఉంటున్న విషయానికి వచ్చినప్పుడు, తులారాశిలో గురుడు యొక్క ప్రభావము, రాజ్యంలో రాహు యొక్క ప్రభావము, తృతీయ స్థానంలో శని ప్రభావము, చతుర్థంలో కుజుడి యొక్క ప్రభావము మహా అద్భుతంగా ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. తులారాశి వారు తృతీయంలో శని వదిలేసి మూడో స్థానం వెళ్ళాడు కాబట్టి ఏళ్ళ శని వదిలేశారన్న భావంలో ఉన్నప్పటికీ, మూడో ఇంట్లో శనితో పాటు కుజుడు కూడా కలిసి ఉండడం వల్ల, ఆ దోషపూరితమైన స్థితి ఉండడం వల్ల వదిలేసిన దాని యొక్క ఫలితం సంపూర్ణంగా అందుకోకుండానే మనోవేదన పొందే అవకాశం తులారాశి వారు విశేషంగా కనిపిస్తుంది. ఇప్పుడు అది నుండి బయటపడే అవకాశం కనిపిస్తుంది. మే 1వ తారీఖు తర్వాత ఎప్పుడైతే కుజుడు మారుతాడో అది ఒక సత్ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా తులారాశిలో గురు ప్రభావం ఉంది కాబట్టి గురుడు మిథున రాశిని చూస్తుంటాడు, అదే గురుడు సప్తమంలో ఉన్న మేషాన్ని చూస్తాడు, పంచమంలో ఉన్న కుంభరాశిని కూడా చూస్తుంటాడు కాబట్టి గురు దృష్టిలో ఎటువంటి దోషం ఉండదు కాబట్టి ఈ రాశి వారికి గురువు యొక్క కటాక్షంతో ఆఖరిగా పెండింగ్లో ఉన్న వర్క్లన్నీ కంప్లీట్ అవ్వడానికి అవకాశం ఉంది. చదువుకునే విద్యార్థులకు మాత్రం చక్కగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగా కనిపిస్తుంది. ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడానికి ప్రయత్నించండి. దాని ఫలితంగా చక్కగా సంకట విమోచన జరిగి మనోవేదన బయటపడుతూ చక్కగా రాజమార్గంలో ముందుకు వెళ్ళడానికి సంపూర్ణ అవకాశం ఉండే అవకాశం ఉంటుంది. రాజ్యంలో రాహు ఉన్నాడు కాబట్టి రాహు ఉండడం వల్ల ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా కలిగే సంకటం ఏదైతే ఉందో అది బయటపడడానికి ఆంజనేయ స్వామికి ఆరాధన చేయడానికి ప్రయత్నించండి. దానివల్ల ఈ నెల రోజులు కూడా సత్ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. భూ సంబంధమైన వ్యాపారం చేసేవారికి మాట పెట్టుబడులు పెట్టడంలో దానివల్ల 100 రూపాయలు మంచి ఫలితాలు వచ్చే అవకాశం సంపూర్ణంగా కనబడదని చెప్పగలుగుతాం. చక్కగా ఆంజనేయ స్వామి అసాధ్య సాధకం, స్వామి అసాధకం, తమకేం రామదూతుడు ఉపాసనలో మత్కారే సాధ్య ప్రభువు అనే మంత్రాన్ని సాధన చేయండి. రాజమార్గంలో రాజ్యంలో కనబడతారు. శుభం ప్రియాతం.